ఎస్విఆర్ అకాడమీ కరెంట్ ఎకానమీ సెషన్లో మనం ఈరోజు చూడబోయే టాపిక్ వచ్చేసి బాటిల్ గ్రేడ్ పిఈటి పాలిఇథైలిన్ టెరాప్తరేట్ అంటారు దీన్ని బాటిల్ గ్రేడ్ పిఈటి అంటే ఏంటంటే మనం ఇప్పుడు కెన్లీ బాటిల్స్ కానీ సో జ్యూస్ బాటిల్స్ కానీ లేదా కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ ఏవైతే పాలీఇథైలిన్ టెరాప్తరేట్ ప్లాస్టిక్ బాటిల్స్ వస్తున్నాయో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బాటిల్ గ్రేడ్ పిఈటి అని ఉంటుంది వాటిని పాలిఇథైలిన్ టెరాప్తలైట్ అంటారు ఈ పాలిఇథైలిన్ టెరాప్తలేట్ అనే ముడి పదార్థం నుంచి మనకి బాటిల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మేజర్గా వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటితో తయారు అనమాట అలాంటి పాలిఇథైలిన్ టెరాప్తలైట్ బాటిల్ గ్రేడ్ పాలిఇథైలిన్ టెరాప్తలైట్ మీద మనకి ఈ బాటిల్ గ్రేడ్ పాలిఇథైలిన్ టెరాప్తలైట్ అనేది చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతుంది చైనా నుంచి ఎక్కువగా దిగుమతులు అవుతున్నాయి దానివల్ల భారతదేశంలో బాటిల్ గ్రేడ్ పాలిథైలిన్ టెరాప్తలేట్ తయారు చేసే వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి ఎందుకంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు ఎక్కువ కాస్ట్ అవుతుంది చైనా నుంచి వచ్చి తక్కువగా ఉంటుంది బాటిల్ గ్రేడ్ పిఈటి అనేది దానివల్ల ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇండియాలో ఈ బాటిల్ గ్రేడ్ పిఈటి తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఈ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ వాటర్ వాటర్ బాటిల్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఉండే రా మెటీరియల్ ఏదైతే ఉందో పాలిథైలిన్ టెరాప్తలేటు ఈ ఇండియన్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ సఫర్ అవుతున్నారు చైనా మార్కెట్లో నుంచి వస్తున్నటువంటి చీప్ బాటిల్ గ్రేడ్ పిఈటి వల్ల దానివల్ల వీళ్ళు ఏం చేశారంటే ఒక కంప్లైంట్ని లాంచ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ కంప్లైంట్ని లాంచ్ చేయటం వల్ల సో యాంటీ డంపింగ్ డ్యూటీని ఈ బాటిల్ గ్రేడ్ పిఈటి మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్గా మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అనేది విధించింది ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం వల్ల మనకి ఇక్కడికి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అసలు యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి ఎవరు విధిస్తారు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అనమాట యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటో చూద్దాం సపోజ్ ఒక కంట్రీ ఉంది కంట్రీ వన్ ఇంకొక కంట్రీ కూడా ఉంది కంట్రీ టూ కంట్రీ వన్ నుంచి కంట్రీ టూకి ఇంపోర్ట్స్ వెళ్తున్నాయి అంటే సపోజ్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి ఇక్కడ చైనా అనుకోండి ఈ చైనా నుంచి ఇండియాకి ఇంపోర్ట్స్ వెళ్తున్నాయి ఎలాంటి ఇంపోర్ట్స్ చాలా రకాల ఇంపోర్ట్స్ చల్తాయి వాటిల్లో కొన్నిటి మీద యాంటీ డంపింగ్ డ్యూటీని లెవీ చేయడం జరుగుతుంది రీసెంట్గా బాటిల్ గ్రేడ్ పిఈటి మీద విధించారు అంటే ఇప్పుడు బాటిల్ గ్రేడ్ పిఈటిఏ చూద్దాం బాటిల్ బాటిల్ని తయారు చేసే పాలిథైలిన్ టెరాప్తలేట్ మీద ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది చైనా మీద ఇప్పుడు చైనా నుంచి బాటిల్ గ్రేడ్ పిఈటి అనేది ఇండియాకి వస్తున్నాయి ఆ వచ్చే ఎందుకు మనం వాటిని డిస్కరేజ్ చేయాలని చూస్తున్నాం అంటే ఒకటి ఆర్టిఫిషియల్ సప్రెషన్ అంటే భారతదేశంలో తయారు చేసేటువంటి ఇండిజినియస్ మార్కెట్ ఏదైతే ఉందో భారతదేశంలో తయారు చేసే తయారీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కావాలని సప్రెస్ చేయటం కోసం చైనా నుంచి ఈ బాటిల్ గ్రేడ్ పిఈటిని ఇండియాలోకి పంపించి వాళ్ళ మార్కెట్ షేర్ ని ఇండియా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ని ఇబ్బంది పెడుతూ చీప్ ఇంపోర్ట్స్ ని పంపించటాన్ని మనం డంపింగ్ యాక్టివిటీ అంటారు అనమాట డంప్ చేస్తున్నారు అంటే ఇక్కడ బాటిల్ గ్రేడ్ పిఈటిని డంప్ చేస్తున్నారు ఇండియాలోకి సో అలా ఎందుకు కావాలని ఇండియాలో ఉన్నటువంటి మార్కెట్ని సప్రెషన్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ సప్రెషన్ చేయడం కోసం ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ ప్లేయర్స్ని ఎదగకుండా చేయటం కోసం ఇలాంటి చీప్ ఇంపోర్ట్స్ని మన మీద రుద్దుతున్నారు అన్నమాట డంపింగ్ చేస్తున్నారు అలాంటి టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని కాపాడటం కోసం వేరే దేశాల యొక్క ఇంపోర్ట్స్ మీద లెవీ చేసే డంపింగ్ డ్యూటీనే యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు ఈ మొత్తం యాక్టివిటీని చైనా చేస్తున్నటువంటి బాటిల్ గ్రేడ్ పిఈటి మీద చేస్తున్న యాక్టివిటీని యాంటీ డంపింగ్ అంటారు దీన్నే యాంటీ డంపింగ్ యాక్టివిటీ అంటారు ఈ డంపింగ్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ లెవీ చేసే డ్యూటీనే యాంటీ డంపింగ్ డ్యూటీ అనమాట అంటే భారతదేశంలో బాటిల్ గ్రేడ్ పిఈటి ఈ సందర్భంలో బాటిల్ గ్రేడ్ పిఈటి ఇతర సందర్భాల్లో మిగతాది కూడా అయి ఉండొచ్చు ఇలా బాటిల్ గ్రేడ్ పిఈటిని రక్షించడం కోసం ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ యాంటీ డంపింగ్ డ్యూటీని లెవీ చేస్తుంది అనమాట యాంటీ డంపింగ్ డ్యూటీని లెవీ చేయడం వల్ల ఏమవుతుంది సపోజ్ చైనా నుంచి వచ్చే ఈ బాటిల్ గ్రేడ్ పిఈటి మీద సపోజ్ యాభై రూపాయలు ఉందనుకోండి ఇండియాలో డెబ్బై రూపాయలు ఉందనుకోండి ఇండియాలో బాటిల్ గ్రేడ్ పిఈటి వన్ కేజీ డెబ్బై రూపాయలు ఉందండి చైనా నుంచి వచ్చే వన్ కేజీ యాభై రూపాయలే ఉంది ఇప్పుడు చైనా నుంచి చీప్ చీప్ గా వస్తుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటారు దానివల్ల చైనా అనేది తన ఎక్స్పోర్ట్స్ ని పెంచుకుంటుంది అంటే ఇండియాకి ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తుంది డొమెస్టిక్ మార్కెట్ సఫర్ అవుతుంది దీనివల్ల అంటే ఇండియా యొక్క బాటిల్ గ్రేడ్ పీఈటిని ఎవరు కొనరు ఇప్పుడు ఏం చేస్తారు యాంటీ డంపింగ్ డ్యూటీ దీని మీద ఒక ఫిఫ్టీ రూపీస్ లెవి చేశారు అనుకోండి ఇప్పుడు చైనా నుంచి వచ్చే వన్ కేజీ పీఈటీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇండియాలో ఉన్నటువంటి వన్ కేజీ పిఈటి డెబ్బై రూపాయల ఉంటుంది అప్పుడు ఇండియా ఇగుంటారు దానివల్ల ఇండియా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంప్రూవ్ అవుతారు ఇంపోర్ట్స్ ఆగిపోతాయి దానివల్ల చైనా అనేది యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఇండియాలోని డొమెస్టిక్ ప్లేయర్ ని కాపాడుకోవటానికి ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని లెవీ చేస్తారు అయితే ఈ సందర్భంలో అసలు ఏమైందంటే ఇండియా బాటిల్ గ్రేడ్ పిఈటి తయారు చేసే కంపెనీలన్నీ కొలిసి ఒక కంప్లైంట్ ఇచ్చినాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పుడు ఎవరు తీసుకుంటారో ఆ కంప్లైంట్ అంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ కింద ఒక బాడీ ఉంటుంది దాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అంటారు డిజిటిఆర్ ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనేది కంప్లైంట్ ని తీసుకొని విచారించి ఎవరికి పంపిస్తుందంటే ఆ కంప్లైంట్ ని ఒకవేళ కంప్లైంట్ నిజమే అయితే మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ కు పంపిస్తుంది మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ యాంటీ డంపింగ్ డ్యూటీని ఇంపోజ్ చేస్తుంది అనమాట ఇలా యాంటీ డంపింగ్ డ్యూటీ మీద కంప్లైంట్ తీసుకునేది మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఇలా తీసుకున్నాక కంప్లైంట్ ని దాన్ని యాంటీ డంపింగ్ డ్యూటీని లెవీ చేసేది మాత్రం మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అనమాట అయితే రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు మధ్యలో యాంటీ డంపింగ్ డ్యూటీకి సంబంధించి ఇండియాలో ఎనభై రెండు ఇన్వెస్టిగేషన్స్ జరిగినాయి అంటే ఎయిటీ టూ కంప్లైంట్స్ రైజ్ అయినాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నైన్టీన్ లో ఇది దాదాపుగా టూ థర్టీ త్రీకి పెరిగినాయి అంటే టూ థౌజండ్ లెవెన్ ఫోర్టీన్తో పోల్చుకుంటే ఫిఫ్టీన్ నైన్టీన్ మధ్యలో ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేయమని అంటే చైనా నుంచి యాంటీ డంపింగ్ డంపింగ్ ఎక్కువ అవుతుంది డంపింగ్ యాక్టివిటీ ఎక్కువ అవుతుందని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మ్యాక్సిమం ఈ డంపింగ్ యాక్టివిటీ ఎక్కువ అవుతుందని కంపెనీస్ చేసిన కంప్లైంట్స్ లో చైనా నుంచి వచ్చినవి ఎక్కువగా ఉన్నాయి ఎనివే సో ఇది కంప్లీట్ టాపిక్ సింపుల్ గా ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ యాంటీ డంపింగ్ డ్యూటీని చైనా నుంచి వచ్చే బాటిల్ గ్రేడ్ పీటిఈ సో పాలి పిఈటి పాలీ థైలండ్ టప్త మీద సో యాంటీ డంపింగ్ డ్యూటీని లెవె చేసింది అది టోటల్ టాపిక్ అయితే దీంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇంతకుముందు మనకి మేజర్గా కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది ఏంటంటే యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఒకటి ఉంటుంది ఇది ఆల్రెడీ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే కావాలని సప్రెస్ చేయటం కోసం ఒక మార్కెట్ ని తర్వాత తన మార్కెట్ షేర్ ని పెంచుకోవటం కోసం చాలా చీప్ ఇంపోర్ట్స్ని ఇండ్యూస్ చేయటం డంపింగ్ యాక్టివిటీ అలా డంపింగ్ యాక్టివిటీని నిరోధించడానికి సో కంట్రీ టు టూ విధించేదే యాంటీ డంపింగ్ డ్యూటీ అలా ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ మీద కంప్లైంట్స్ ని తీసుకోవడం కోసం ఇంతకుముందు ఉండేవాళ్ళంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్ ఉండేవాళ్ళు అనమాట డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్ అనేవాళ్ళు యాంటీ డంపింగ్ డ్యూటీ గురించి కంప్లైంట్స్ తీసుకునేవాళ్ళు ఇంతకుముందు తర్వాత ఇంకొకటి ఉంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్ గార్డ్ డ్యూటీ అసలు సేఫ్ గార్డ్ డ్యూటీ అంటే ఏంటంటే సో చీప్ ఇంపోర్ట్స్ ని డిస్కరేజ్ చేయటం కోసం భారతదేశ ఇండిజినియస్ మార్కెట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం డొమెస్టిక్ ప్లేయర్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం సేఫ్ గార్డ్ గా విధించే డ్యూటీయే సేఫ్ గార్డ్ డ్యూటీ అనమాట అంటే టోటల్ గా సేఫ్ గార్డ్ డ్యూటీ అంటే టు డిస్కరేజ్ చీప్ ఇంపోర్ట్స్ అనమాట సో ఇట్ విల్ ఇంపోజ్ ఫర్ టు డిస్కరేజ్ చీప్ ఇంపోర్ట్స్ దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సేఫ్ గార్డ్ డ్యూటీ సో సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది ఇంతకుముందు ఎవరు కంప్లైంట్ తీసుకునే వాళ్ళంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్ గార్డ్ తర్వాత క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఎంత క్వాంటిటీలోనే ఇంపోర్ట్ చేయాలి ఎంత క్వాంటిటీలోనూ ఎక్స్పోర్ట్ చేయాలి అనే దాని మీద కంప్లైంట్స్ తీసుకునేది లేదా దాని మీద నిర్ణయం తీసుకునేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సో ఫారెన్ ట్రేడ్ అనమాట డీజీఎఫ్టీ ఇలా ఈ త్రీ బాడీస్ రీసెంట్ గా ఏమైందంటే సింగిల్ బాడీగా మారిని అదే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ గా మారిపోయినాయి అనమాట సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఈ టైంలో మనకి మేజర్ గా త్రీ వాటి గురించి మాట్లాడాం సో యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే సప్రెస్ చేస్తూ చీప్ ఇంపోర్ట్స్ తెస్తున్నప్పుడు లెవీ చేస్తుంది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ తర్వాత యాంటీ సబ్సిడీ డ్యూటీ యాంటీ సబ్ అంటే దీన్ని కౌంటర్ వేలింగ్ డ్యూటీ అంటారు సో కౌంటర్ వేలింగ్ డ్యూటీ అనేది ఇంకొక ఇంపార్టెంట్ డ్యూటీ కౌంటర్ వేలింగ్ డ్యూటీ అంటే ఏ కంట్రీ అయినా సబ్సిడీస్ ఇచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ ని తక్కువ కాస్ట్ వచ్చేటట్టు చూసి వేరే దేశానికి ఆ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తే అంటే అవతర కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకునేలాగా చేస్తే అలా సబ్సిడీ ఇవ్వటం వల్ల ఆ గూడ్ ప్రైస్ తగ్గుతుంది కాబట్టి డొమెస్టిక్ ప్లేయర్స్ సఫర్ అవుతారు అలా డొమెస్టిక్ ప్లేయర్స్ కంట్రీ టూ లో సఫర్ అవుతున్నప్పుడు విధించే డ్యూటీయే యాంటీ సబ్సిడీ డ్యూటీ దీన్ని కౌంటర్ వేలింగ్ డ్యూటీ అని కూడా అంటారనమాట సో అలా కౌంటర్ వేలింగ్ డ్యూటీ గురించి నేర్చుకున్నాం నెక్స్ట్ సేఫ్ గార్డ్ డ్యూటీ సేఫ్ గార్డ్ డ్యూటీ అంటే చీప్ ఇంపోర్ట్స్ ని గురించి డొమెస్టిక్ మార్కెట్ ని సేఫ్ చేయడం కోసం విధించే డ్యూటీయే సేఫ్ గార్డ్ డ్యూటీ అనమాట సో ఇది ఆ రీసెంట్ గా చైనా నుంచి వస్తున్న బాటిల్ గ్రేడ్ పిఈటి మీద ఇండియన్ గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీని లెవీ చేస్తుంది అనమాట సో పిఈటి అంటే పాలీ ఇథైలిన్ టెరాప్తలైట్ వీటి నుంచే మాక్సిమం వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ తయారు చేయడం జరుగుతుంది సో ఇది బాటిల్ గ్రేడ్ పిఈటి మీద యాంటీ డంపింగ్ డ్యూటీ ఇండియా లెవీ చేసింది అనమాట ఎనీవే ఎస్విఆర్ అకాడమీ నుంచి మీకు ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో క్విజ్ ని డైలీ ఇవ్వడం జరుగుతుంది సో ఎస్విఆర్ అకాడమీ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి అందరూ అక్కడ నుంచి మీరు మోర్ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయొచ్చు విత్ డిజిటల్ మోడ్ లో దాంతో పాటుగా ఎస్విఆర్ అకాడమీ నుంచి సో ఎకానమీ సింగిల్ మాడ్యూల్ పాలిటీ సింగిల్ మాడ్యూల్ ఏపీ సింగిల్ మాడ్యూల్ వీటితో పాటుగా గ్రూప్ టూ కంప్లీట్ గ్రూప్ టూ పర్ఫెక్ట్ కోర్స్ కంప్లీట్ గ్రూప్ వన్ కోర్సుని మీకు అందించడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే చాలా ఈజీగా ఈ కోర్సును నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఎలా మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని కూడా మీకు ఒక వీడియోలో ఇవ్వటం జరిగింది ఆ వీడియోని డిస్క్రిప్షన్ కార్డ్స్లో ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియోని చూసి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు లేదా ఫస్ట్ నుంచి మీరు స్టార్ట్ చేస్తుంటే ఈజీగా ఎస్విఆర్ అకాడమీ నుంచి మొదలుపెట్టి మీరు ఎలా స్టార్ట్ చేయొచ్చు అనే దాని గురించి కూడా ఇవ్వటం జరిగింది ఎనివే ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయడానికి కింద ప్రొవైడ్ చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ నెంబర్స్ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీకు అవి లిఫ్ట్ చేస్తారు సో ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీతో మాట్లాడతారు మీకు ఏ ఎంక్వైరీ ఉన్నా గానీ వాళ్ళు మీకు సాల్వ్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ని థ్యాంక్ యూ వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయినా ఏపీ హిస్టరీ ఎకానమీ ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్సునైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఫస్ట్ క్రోమ్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత డబ్ల్యూ డాట్ ఎస్విఆర్ అకాడమీ డాట్ ఇన్లోకి వెళ్తారు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నవ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి సపోజ్ నేను గ్రూప్ టూ పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి ఫస్ట్ నేను గ్రూప్ టూ కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను సపోజ్ ఇక్కడ గ్రూప్ టూ వచ్చింది ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది బై నౌను క్లిక్ చేస్తాను బై నోను క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను ఓకే నా నేమ్ ఎంటర్ చేశాను నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు ఓకే ఈమెయిల్ ఎంటర్ చేశారు ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది ఆ కోర్సును సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నా గ్రూప్ కదా పర్చే చేయాలనుకుంటుంది గ్రూప్ టూకి సెలెక్ట్ చేశాను రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది ఓకే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి సపోజ్ వెరైటీ ఆఫ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట సపోజ్ నేను గ్రూప్ టూ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను యాడ్ బటన్ని ప్రెస్ చేశాను సో గ్రూప్ టూ యాడ్ అయింది నాకు దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది ఈ ఫీజ్ పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే గూగుల్ పే ఫో పేటిఎం ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఈఎంఐ వ్యాలెట్స్ సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు ఎస్వీఆర్ అకాడమీ డాట్ ఇన్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు పేమెంట్ కూడా చేసేసారు జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది ఆ లాగిన్ అనే బటన్ క్లిక్ చేస్తారు సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ ఓకే ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు ఓకే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేస్తారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి ఆ త్రీ డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్ ప్రొఫైల్ వీడియో స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది వీడియో మీద క్లిక్ చేయండి మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ టు పర్చేస్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది ఏబిపిసి గ్రూప్ టు మీద క్లిక్ చేయండి మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు సైన్ అవుట్ అవుతారు ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏవి డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ